దేవుని గన్నా స్తోత్రములు ప్రియలనమి అందరికి వందనాలు మొదటి సమూయలు గ్రంథము పదమూడ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు సమూయలు చెప్పినట్లు అతడు ఏడు దినములు ఆగి సమూహలు గెల్గాలను రాకపోవటయు జనులు తన ఎద్దు నుండి చదిరిపోటయు చూచి దహనబల్లను సమాధాన బల్లో నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను అని వ్రాయబడింది ఇక్కడ ఐగుప్తు ఐగుప్తును వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారికి దేవుడు ఇచ్చాడు న్యాయాధిపతులు ఆఖరివాడు సమూయలు సమూహలు న్యాయధిపతికి ఉన్నప్పుడు ఇస్రాయేళ్లు సమూహ యుద్ధకొచ్చి మాకు రాజు కావాలి మాకు రాజు నియమించమని అడిగారు మా యుద్ధాలు చేయటానికి శత్రువులు మా మీదకి వస్తున్నారు మాకు యుద్ధాలు చేయటానికి రాజు ఉండాలని వారు అడిగినప్పుడు సమూహలు చాలా బాధపడ్డాడు బాధపడి వారికి రాజుగా దేవుడే ఉండటానికి ఇష్టపడ్డాడు వారిని నడిపిస్తున్నది దేవుడే ఆ యుద్ధాల్లో సహాయం చేస్తున్నది కూడా దేవుడే అయితే మాకు రాజు అయితే మా యుద్ధాలు చేస్తాడని వాళ్ళు అడిగినప్పుడు సమూహేలు దేవుడిని అడిగినప్పుడు దేవుడు వారికి రాజు నియమించమని చెప్పాడు అంతేకాకుండా మోషధ ధర్మశాస్త్రంలో కూడా ప్రజలు రాజు కావాలని అడిగితే రాజు ఎలా ఉండాలో ఏ లక్షణాలు కలిగి ఉండాలో రాజుని ఎలా నియమించాలో దేవుడు ధర్మశాస్త్రంలో ముందే చెప్పాడు అప్పుడు దేవుడే సౌలుని ని గోత్రంలో నుంచి ఇస్రాయల్ పన్నెండు గోత్రాల్లో ఆఖరివాడు బెన్యమిని పన్నెండో వాడు పన్నెండు బెన్యమిని గోత్రం నుంచి సౌల్ని సమూల ఎద్దుకు సమూల ఎద్దుకు దేవుడు పంపించాడు నేను రాజును పంపిస్తాను అభిషేకించమని చెప్పాడు ఆయన అభిషేకించాడు ఆయన అభిషేకించిన తర్వాత ఆయన రాజు అయ్యాడు పదమూడు అధ్యాయం మొదటి నుంచి ఇప్పుడు చదువుకుందాం సౌలు ముప్పది ఏళ్ల వాడేలా ఆరంభించను అతడి రెండు సంవత్సరంలో ఇస్రాయల్ని ఏలిను ఇస్రాయల్ మూడు వేల మందిని ఏర్పరచుకునిను వీరిలో రెండు వేల మంది మీకు బేతలు బేతెలు కొండలోను రాజు వద్ద వెయ్యి మంది బెన్యమేని బెన్యమేనిల గిబియాలో యోనతాన్ వద్ద ఉండి మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశాను యోనతను గబాలో నున్న పిలిస్తూల దొండును హతము చేయగా ఆ సంగతి పిలిస్తీలకు వినబడిను ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు రాజు ముప్పది ఏండ్ల వయసు గలబడై ఇస్రాయల్ని ఏళ్ళను ఆరంభించాడు అతడు రెండు సంవత్సరాలు ఏలాడు ఇస్రాయల్ మూడు వేల మందిని ఏర్పరచుకున్నాడు ఇస్రాయల్ మూడు వేల మంది మరి సైన్యాన్ని ఇంకా క్రొత్త గదా తను అయ్యాడు క్రొత్త మూడు వేల మందిని ఏర్పరచుకున్నాడు వారు రెండు వేల మందిని తన దగ్గర మిక్క మనుషులు అట్టు పెట్టుకున్నాడు వెయ్యి మంది ఏమో మరి తన కుమారుడైన యోనతాను దగ్గర ఉన్నారు అయితే యోనతాను ఏం చేశాడు అంటే మిగతా వాళ్ళని వారి వారి డేరాలకు పంపించేశాడు యోనతాను ఏం చేశాడంటే గవాలన్న ఫిలిస్తీన్ దండిని చంపే యుద్ధానికి వెళ్ళాడు అంటే యవనస్తుడు కదా యోనతాను మరి వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు యుద్ధానికి వస్తారు కదా ఆలోచన లేకుండా యోనాతాను వారి పిలిస్తీల్ని యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్లి ఫిలిస్తీల్ని హతం చేశాడు అక్కడ గెవాలున్న ఫిలిస్తీన్ దండను హతం చేయగా ఆ సంగతి ఫిలిస్తీలందరూ తెలుసుకున్నారు తెలుసుకుని పిలిస్తీన్ కూడా పిలిస్తీన్ కూడా పోగయ్యారు ఇక్కడ కూడా మరి పిలిస్తీలు వస్తారని తెలిసి రాజు కూడా హెబ్రిల్ విన్న సౌలు రాజు బాగా ఊదించాడు అంటే ఇస్రాయల్ అందరు రెండని బాగా ఊదించాడు దండును హతం చేసినందున అంటే యోనాథాన్ యోనాథాన్ వారిని హతం చేసినందున ఇస్రాయల్ ఫిలిస్తీన్లకు హేయులేరని ముందే వారిని హతం చేశారు కాబట్టి పిలిస్తీన్ వీళ్ళ మీద కోపంగా ఉన్నారని ఇస్రాయల్ అందరు తెలుసుకుని ఇస్రాయెల్ వినబడగా జన్లు గెల్గాల్ సౌలు నద్దకు కూడి వచ్చరి యుద్ధంలో యుద్దంలో ఉన్న వారి కాదేళ్లు మామూలుగా ఇంటి దగ్గర ఉన్న ఈ ప్రజలు ఇక్కడ కూడి వచ్చారు సౌలు బాగా ఉదించినప్పుడు అక్కడికి వచ్చారు ఐదో వచ్చినం పదమూడో అధ్యాయం మదర్ సమూహాల గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదో వచ్చినం పులిస్తీలు ఇస్రాయల్ యుద్ధం చేయుటకై ముప్పది వేల రథములను ఆరు వేల గుర్రపు దరి సముద్రముధరి నుం నుండు ఇసుకరిణవులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చరి వీరు బయలుదేరి బేతాబేణు తూర్పు దిక్కున మెక్మశులో దిగిరి ఇస్రా ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళకైతేనే మూడు వేల మంది సైన్యం ఉన్నారు వీరి దగ్గర ఆయుధాలు కూడా లేవు ఈ మూడు వేల మంది కాకుండా బాగా వదిచేటి వీళ్ళు కూడా కొంతమంది పోగయ్యారు అయితే వాళ్ళు మాత్రం చూస్తే వాళ్ళు ఆల్రెడీ దేశంగా వారు ఉన్నారు కాబట్టి వారికి రాజులు ఉన్నారు వారికి దేశంగా ఉన్నారు వారికి చాలా సైన్యం ఉంది వాళ్ళు ఎంతమంది వచ్చారు ముప్పది వేల రథాలు వచ్చినాయి ఆరు వేల గుర్రప్రవతులు వచ్చాయి మరి సముద్రం దగ్గర నుండి ఇసుక ఇసుకరైన విస్తారంగా మరి సమూహాలు కూడా వచ్చారు సైనికులు కూడా వచ్చారన్నమాట వాళ్ళు అంతమంది వీళ్ళు క్రొత్తగా రాజ్యమైన రెండు సంవత్సరాలు రాజ్యం చేస్తున్నారు సౌల రాజుగా చేస్తున్నాడు అంత ఇసుకరే ప్రజలు వాళ్ళ వాళ్ళ ఆయుధాలతో వాళ్ళ రథాలతో వారి గుర్రాలతో వారు వచ్చారు పిలిస్తారు శత్రువులు వీరు బయలుదేరి బేతాబైన తూర్పు దిక్కున్న మిక్మస్లో దిగిరి ఇస్రాయళ్లు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని గుహల్లోనూ పొదల్లోనూ మెట్టల్లోనూ ఉన్నత స్థలంలోను కోపంలోనూ దాగిరి భయం వీళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాక్కున్నారు ఇస్రాయేల్ వచ్చారు కానీ ఎవరికాళ్ళు దాక్కున్నారు కొందరు హెబ్రియులు యువర్దార్ నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయేది అంటే కొంతమంది ఏమో యువర్దార్ నదిని దాటి అవతల రెండున్నర గోత్రాలు వారు ఉన్నారు కాబట్టి అక్కడికి పారిపోయారు కొంతమంది సౌలు ఇంకా నువ్వు గిరగాలలోనే ఉండేను జనులందరూ భయపడచ్చు అతన్ని వెంబడించిరి ఇక కొద్దిమంది ఆయన్ని వెంబడిస్తున్నారు చాలామంది దాక్కున్నారు అక్కడెక్కడ దాక్కున్నారు కొంతమంది ఎవరిదన్నా దాటిపోయారు భయపడిపోతున్నారు పిలిస్తీని చూసి రాయిలందరూ సమూహలు చెప్పినట్లు అతను ఏడు దినములు ఆగి సమూహలు గిల్గాలకు రాకపోవటం ఇక్కడ ఆయన అభిషేకించినప్పుడే పదాధ్యాయంలో పదాధ్యాయం ఎనిమిదో వచ్చినలో నాకంటే ముందు నువ్వు గిలగాలు వెళ్ళగా దహన బల్లను బల్లను సమాధాన బల్లను అర్పించటకై నేను నీ యొద్దకు అని నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు వరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట ఉండవ నిలవాలి తను అభిషేకించినప్పుడే సమూహాలు చెప్పాడు అయితే ఇప్పుడు రెండు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మరి ఈయన ఈ నిర్ణయం సమయం చెప్పాడు ఏడు ఏడు రోజుల తర్వాత నేను అక్కడికి వస్తానని ఈయన అయిన తర్వాత ఈయన ఈ పరిపాలన చేస్తున్నాను కానీ దేవుడు చెప్పాడు సమూహలు చెప్పాడు అనమాట అది దేవుని మాటగా సమూహలు చెప్పాడు సమూహలు చెప్పినప్పుడు ఏడు రోజులు ఆగాడు గెలగాల్లోనే ఆగాడు ఈయన సౌలు రాజు అవతల చూస్తే శత్రువులు ఫుల్ వచ్చేసేసారు శత్రులు ఫుల్ చుట్టేసేసారు ఇస్రాయిల్నే ఒక్కొక్కళ్ళు బెదిరిపోయి అక్కడి నుంచి కూడా తన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు వచ్చేసి తన మీద పడతారనే భయం ఈయనకి ఏర్పడింది సౌలు రాజుకి ఎందుకంటే ఇది సౌల్ దేవుడు పరీక్షిస్తున్న సమయం అన్నమాట ఒక పక్కనే శత్రువులు వాళ్ళు ఇసుక వల్లే ఉన్నారు వారి రథాలతో వారి గుర్రాలతో మరి గుర్రపు రౌతులతో వారి విస్తార సైన్యంతో వారు ఆయుధాలతో వారు వచ్చారు వీరైతే కొత్తగా రాజ్యాన్ని ఎనుకొని ఇంకా సైన్యమే ఎక్కువ లేదు వీళ్ళకి మూడు వేల సైన్యమే ఉందేళ్ళ దగ్గర ఈ సమయంలో మరి సమూహాలు వస్తాడని ఏడు రోజులు ఆగేడు ఇంకా సమూహాలు రాలేదు ప్రక్కన వాళ్ళు వచ్చేసి పడతారని ఈ సిట్యుయేషన్ అంతా దేవుడే కల్పించాడు ఈయన ఎలా రాజుగా రాజుగా ఈయన స్థిరపరచలా వద్దా అని దేవుడు ఈ పరీక్ష పెట్టాడు ఈ పరీక్ష అంతే అంతేకాకుండా సౌలు మరి విఫలం కారణం ఏంటంటే ఈయనకి ఏమి తరిపేది లేదు ఏమి శ్రమల గుండా వెళ్ళినోడు కాదు ధనవంతుడి కుమారుడు ఈయన ఈయన పెద్ద కుమారుడు ఈయన మరి భుజాలు మొదలుకుని ఇస్రాయల్ అందరిలో పైకి ఉన్నవాడు మరి ఈయన ఈయన లాంటి ఎత్తున్నవాడు ఇస్రాయల్లో ఒక్కడు కూడా లేడు మరి ఇలాగా ఉన్న ఆయన కుమారుడికి అలా ఉన్న సౌల్ని సడన్ గా తీసుకొచ్చి రాజుగా చేశాడు దేవుడు ఈయనకి ఏమి తరిపీది ఇవ్వలేదు శ్రమలో కూడా ఈయన వెళ్ళడం లేదు తరిపిది కూడా యుద్ధ తరిపిది కానీ ఏ తరిపిది కూడా ఈయనకి లేదు అయితే ఇది పరీక్ష సమయం పెట్టాడు దేవుడు పరీక్ష పెట్టాడు ఈయనకి సమయులు ఏడు రోజు ఏడు రోజులు వస్తాను నువ్వు గెలగాల్లో ఉండి వచ్చేవరకు అని చెప్పాడు సమయాలు చెప్పినట్లు అతడు ఏడు దినములు ఆగి సమయాలు గెలగాలు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోట చూచి సమయంలో ఏమీ రావట్లేదు జన్లేమో తన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు వచ్చేసారు ఈ ఇరుకులో కావాలనే దేవుడు ఈయన్ని నడిపిస్తున్నాడు ఈయన పరీక్షిస్తానికి ఈయన ఈయన ఓర్పుని ఈయన ఏ ఏం చేస్తాడు ఈయనకి రాజ్యం స్థిరపరచాలా ఈయన నుంచి రాజ్యం తీసివేయాలా అని దేవుడు ఈయన పరీక్షిస్తున్నది పరీక్షిస్తున్న సమయం అనే సౌలు కూడా తెలియదు కాబట్టి ఈయన వీళ్ళందరూ చెదిరిపోతున్నారు శత్రులు వచ్చారని గ్రహించుకుని తొమ్మిదో వచ్చిన దహన సమాధాన బల్లను నా ఎద్దరు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే దహన బలి ఈయన అర్పించకూడదు ఈ రాజు రాజు చేయాలి యాజకుడు యాజకుడు పని చేయాలి యాజకుడు వచ్చి రాజు పని చేయకూడదు రాజు వచ్చి యాజకుడు పని చేయకూడదు రాజులకి యాజకులు కూడా సలహాలు ఇచ్చారు ఆ దేవుడి నుంచి వీరు వచ్చిన సలహాలు కాబట్టి వీళ్ళు యాజకులకి వీళ్ళు రాజులకి వీళ్ళు సలహాలు ఇచ్చారు ప్రవక్తలు కూడా సలహాలు ఇచ్చారు రాజులకు కానీ రాజు సింహాసం మీద ప్రవక్తలు వెళ్ళి కూర్చోరు కదా యాజకులు కూడా కూర్చోరు అయితే యాజకులు రాజు వచ్చి యాజకులు పనిచేయటానికి వీలు లేదు దేవుడు అది అహరోను ఉన్న వారికే అది కేటాయించాడు ముందు సమూహలు అక్కడ యాజకుడు ఉన్నాడు దేవుడు యాజకత్వం నాట ప్రత్యేక పరిచాడు యాజకుడు చేసేదే యాజకుడు చేయాలి యాజకుడి పనిలో రాజు అయినా సరే తనకి ఎంత ఘనత ఉన్నా సరే అది తను చేయబట్టడానికి వీల్లేదు అది దేవుడు అంగీకరించడు తనని ప్రతిష్ఠించుకున్న వారిని మాత్రమే యాజకత్వంలో దేవుడు అంగీకరిస్తాడు అయితే సాక్ష్యం చెప్పవచ్చు ఇతరులని పిలుసుకురావచ్చు లేకపోతే ఇతరులను నడిపించవచ్చు మందిరానికి క్రొత్త నిబంధనలో మరి క్రొత్త నిబంధన విశ్వాసం అందరూ యాజకులుగానే చెప్పబడింది ఇక్కడ చూస్తే అయితే ప్రతిదాను చేయబట్టడానికి లేదు ఇక్కడ చూసినట్లయితే అతడు దహన అర్పించి చాలించిన వెంటనే సమూహాలు వచ్చాను ఇదే పరీక్షిస్తున్న సమయం అనమాట సమూహలకు తెలిసి ఈయన్ని పరీక్షిస్తానికే దేవుడు ఆపాడు ఆయన్ని ఏడో రోజే వచ్చాడు కానీ ఇంకా కొంచెం సేపు ఆగితే సమూహాలు వచ్చేసేవాడే కానీ ఇన్ని పరీక్షిస్తున్న సమయంలో శత్రువులేమో అక్కడ మూగి ఉన్నారు ఇక్కడేమో సమూహలు రాలేదు తనేమో ఇరుకులో ఉన్నాడు తన దగ్గర ఉన్న వారందరూ చెదిరిపోతున్నారు ఆ విధంగా పరీక్షిస్తున్న సమయంలో ఈయన విఫలమైపోయాడు ఓడిపోయాడు ఈయన పరీక్షిస్తున్నాడని నేను తెలీదు రాజుగా చేశాడు కానీ దేవుడు ఈయన విఫలమైపోయాడు సమూహ సౌలు రాజు విఫలమైపోయాడు అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూహలు వచ్చాడు ఇంకా ఆ రోజు ఇంకా ఆగినట్లయితే ఆ రోజు కూడా ఆగినట్లయితే సమయాలు రానే వచ్చాడు తనకు రాజ్యం తరతరాలు అనుకున్నాడు దేవుడు సదాకాలం స్థిరపరచాలనుకున్నాడని రాసి ఉంటుంది అయితే సౌలు అతన్ని కలిసికొని అతనికి వందనం చేటకై బయలుదేరగా సమూహులు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను అందుకు సౌలు అంటే ఏంటి నువ్వు చేసిన పని నువ్వు చేయకూడని పని చేసావు నీవు ఎందుకు ఈ పని చేసావు అది నీ పని కాదు కదా అది యాజకుడైన నా పని నా పని కాబట్టి నీవు చేయటానికి వీల్లేదు కదా అది నీవు రాజుగా నీవు అంతవరకే ఉండాలి నువ్వు దహన నువ్వర్పించటం ఏంటి అని సమూహులు సౌలు రాజుని గద్దించాడు అప్పుడు ఆయన చెబుతున్నాడు అందుకు సౌలు జన్లు నా యుద్దు నుండి చెదిరిపోటయు నిర్ణయకాలంలో నీవు రాకపోటయో పిలిస్తీలు మెక్క మనుషులు నేను చూచి అవును జనులేమో ఆయన దగ్గర వెళ్ళిపోతున్నారు మరి నిర్ణయకాలం మరి ఈ దగ్గర వాళ్ళు చెదిరిపో శత్రువులేమో ఏమో వచ్చేసేసారు ఏం చూసి కోడిటో చూచి ఇంకొక యహోవన శాంతిపరచక మునిపే పిలిస్తీలు గిల్గాలకు వచ్చి నా మీద అనుకొని నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించి తన నిన్ను సాహసించి <Sessing -chi> కానిది కాదు తనదాన కాని దానిలో చేపెట్టాడు సాహసించాడు అది తను చేయకూడదు యాజకుడే చేయాలని సౌలు రాజు కూడా తెలుసు కానీ సాహసించి చేశాడు ఇరుకులను ఆ ఇరుకుల మార్గం కూడా దేవుడు నడిపించాడు మనం కూడా సహజంగా ఆ ఇరుకులు కూడా నడిపించినప్పుడు మనం తొట్టి పడిపోతాం కానీ దేవుడు దేవు అది గమనిస్తున్నాడు ఇక్కడ చూస్తే సాహసించే దహన బలి అర్పించింది నన్ను అందుకు సమూహేలు ఇట్ల నీ దేవుడ నీహోవ నీకు ఇచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేక పని చేసేటివి ఎందుకంటే దేవుడు చెప్పాడు నిర్ణయ కాలంలో నేను వస్తానని చెప్పాను కదా మరి నువ్వు ఎందుకు ఆకుండా అవివేక పని చేసావు అని అంటున్నాడు నువ్వు అవి నీ దేవుడ హోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గై కొనకుండా గై కొనక నీవు అవివేక పని చేసేటివి నీ రాజ్యమును ఇస్రాయల్ మీద సదాకాలం స్థిరపరచడానికి యహోవా తలం ఈ పరీక్షలో గెలిస్తే ఆయనకి బిడబిడతరా రాజ్యాన్ని అని దేవుడు అనుకున్నాడు కానీ తలంచి ఉండేను అయితే నీ రాజ్యం నిలవదు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను నీ రాజ్యం నిలవదు నీకు సదాకాలం నిలపాలని దేవుడు అనుకున్నాడు కానీ నీ రాజ్యం నిలవదు ఎందుకంటే నువ్వు ఈ పరీక్షలో ఓడిపోయావు యాజకుడు చేయాల్సిన పని నీవు చేసావు అది నీ పని కాదు అని నువ్వు ఓడిపోయాని చెప్పి యహోవా తన చిత్తానుసరమైన మనసుగల ఒకరిని కనుగొని ఉన్నాడు నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకనకపోతే గనక యహోవా తన జన్మల జనుల మీద అతనికి అధిపతిగా నియమించున్నప్పుడే ప్రకటించేశాడు నీ రాజ్యం పోయినట్టే నీ రాజ్యం దేవునికి అనుకూలమైన వా వ్యక్తిని ఇంకొక వ్యక్తిని దేవుని హృదయానుసరుడైన వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు ఆయనకే రాజ్యం వెళ్తుంది నీ రాజ్యం పోయినట్టే అని చెప్పేశాడు ఇది పరీక్ష పెట్టిన టైం ఈ పరీక్షలో ఈయన ఓడిపోయాడు రాజు విఫలమైపోయాడు చాలామంది యా రాజు చేసే పని రాజు చేయాలి యాజకులు చేసే పని యాజకులు చేయాలి మనం చూసినట్లయితే అహరోను కుమారులు అభిషేకించబడిన వారి యాజకులవట దేవుడు వారిని అభిషేకించాడు వారికి అభిషేక వస్త్రాలు మరియు నారలాగులు ఇవన్నీ కుట్టించి వారికి కూడా అభిషేక తయాలం అభిషేకించబడిన వారి కానీ వాళ్ళు పరలోకం నుంచి వచ్చిన అగ్ని అగ్నితోనే దూపం వేయాలి పరలోకం నుంచి వచ్చిన అగ్ని బలిపేట మీద ఉంటుంది ఆ నిప్పులతోనే దూపం వేయాలి కానీ వీరు వేరొక అగ్ని తీసుకొని వచ్చి దూపం వేసి దేవుని దేవుని సన్నిధిలో ఉంచిన అగ్ని వచ్చి వారిని అక్కడ కాల్చివేసినట్టుగా మనం చూస్తాం వారు కూడా అన్యాగ్ని తెచ్చారు తొందరపడి వారి తెలిసే తెలియకు తెలియకే తెచ్చారు వాళ్ళు కానీ దేవుడు ఊరుకోలేదు వారిని కాల్చి వేసినట్టుగా చూస్తున్నాం ఉజ్జయరాజు కూడా ఆయన చేసిన పని అంతా దేవుడు ఆయన ఆశ్రవదించాడు ఆయన చేసిన ప్రతి పనిలో వ్యవసాయంలో కానీ ప్రతి పనిలో కూడా ఆయన వరదల చేసి ఎటు ఆయనకు ఆశీర్వచన వచ్చినట్టుగా చూస్తాం అయితే ఉజయరాజు ఆశీర్వదించబడిన తర్వాత బహుగా విస్త సమృద్ధి పొందిన తర్వాత గర్వించి విజయరాజు యాజకులే కానీ ఆ పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళి యాజుకులు వేయవలసిన దోపాన్ని ఆయన ఈటకి వెళుతున్నప్పుడు ఎనభై ఐదు మంది ధైర్యం గల యాజకులు ఆయన ఎదిరించారు ఎదిరించినా సరే వినకుండా వెళ్ళిపోయి ఉగ్గురుడై వారి మీద కోపం చూపించి తనే దోపం ఇట దోప వేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడే ఆయన నష్టటకు హుష్టి పుట్టినట్టుగా మనం చూస్తాం కుష్టి వ్యాధి అయ్యాడు ఎరోబాం కూడా ఎరోబాం రాజు ఆయన దేవుడు తనకు రాజ్యాన్ని ఇస్తే దాసుడు ఇతను తనకు రాజ్యాన్ని ఇచ్చే దేవుడు నువ్వు నా ఇష్టానుసారంగా నువ్వు వేలుపడి చేసినట్లయితే నేను నీ సదాకాలం ఇస్రాయల్ రాజ్యం రెండు గోత్రాలు అయిపోయిన తర్వాత పది గోత్రాలు నీకు ఇస్తున్నాను నువ్వు నా చిత్తానుసారంగా నువ్వు రాజ్యాన్ని చేసినట్లయితే తరతరాలు నీ సత రాజ్యాన్ని ఇస్తానని దేవుడు చెప్తే ఆయన ఇస్రాయిల్ అందరూ యోధా దగ్గరికి వెళ్ళిపోయి ఎరుస్లేమ్లో ఆరాధిస్తా సంవత్సరానికి మూడు సార్లు వెళతారు కదా వెళ్ళినప్పుడు ఒకడ నన్ను చంపేసేసి యోధా రాజు దగ్గర అనుకుని భయపడి దీన్ని రెండు దూడలు చేసి రెండు చోట్ల పెట్టి తానే బలిపేటం కట్టి తన ఇష్టమైన వారిని యాజకులుగా చేసి తన హృదయ ఆలోచన చొప్పున బేతల్లో ఒకటి దానిలో ఒకటి అటోళ్ళు ఇటు రాకుండా ఇటోళ్ళు అటు వెళ్ళకుండా ఇరుసేమికి వెళ్ళాయి ఈ దూడలని ఈ దోడల యుహో దేవుడు అని చెప్పి బంగారు దోడలు చేసి వాటికే వాటికి పూజలు చేయమని చెప్పి ఇస్త్రాయల్ని మోసపుచ్చి తను తానే బలిపేటం కట్టి ఆ బలిపేటను తానే దుప్పం వేస్తానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాయని శపించినట్టుగా మరి చూస్తాం తర్వాత ఆయన సంతతి కూడా కంప్లీట్ నిర్మూలన చేసినట్టుగా దేవుడికి ఎవరూ లేకుండా వారి సంతతిలో నిర్మూలించినట్టుగా ఎరోబొమ్మ సంతతిని ఆ ఎరోబొమ్ చేసిన దాన్ని తన తర్వాత వచ్చిన రాజులందరూ కూడా అనుసరించినట్లుగా వాక్యంలో చెప్పబడింది తను చేయకూడని పనులను తను చేశాడు రాజ్యం కోసం తర్వాత మన ఉజ్జా కూడా ఉజ్జాని వ్యక్తి మందసం పడిపోతున్నప్పుడు దావిది రోజుల్లో మందసం తీసుకుని వస్తుండగా ఉజ్జా చేయి చాపి పట్టుకున్నప్పుడు అక్కడే పడి చనిపోయినట్టుగా మనం చూస్తాం ఎందుకంటే మందసాన్ని ఆయన పట్టుకోవాల్సిన పని లేదు అది దేవుడు దానిలో నివాసం చేసేది పడిపోద్దేమని ఎద్దులు కాలు జారినప్పుడు ఆ మందసాన్ని పట్టుకపోయినప్పుడు దేవుని కోపం ఉజ్జా మీదకి వచ్చినప్పుడు వజా అక్కడే చనిపోయినట్టుగా చూస్తున్నాం ఇది చాలామంది దేవుని కార్యల్లో చేయిబెట్టి వారికి అర్హత లేనప్పుడు వారు అందుకు తగిన వారు కానప్పుడు వారు అభిషేకించబడిన వారిని వదిలిపెట్టి వారే వచ్చి చేయబెట్టినప్పుడు దేవుడు వారిని వారి రాజ్యాలు తీసేసాడు వారికి రోగాలు రాణించాడు వారిని కొంతమందిని చంపేసాడు మరి కొంతమందిని క్షేపించేసి అసలు సంతత లేకుండా చేశాడు కొంతమందికి కుష్ఠ కుష్ఠి వచ్చింది ఉజ్జయాకి ఇక్కడ చూస్తే సౌల రాజ్యాన్ని దేవుడు తీసివేసాడు ఎప్పుడైతే దేవుని పని దేవుని విధానంలో చేయాలి కానీ మన సొంత విధానంలో చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అని ముఖ్యం ఏం చేస్తున్నామో కాదు కానీ దేవుడు అంగీకరించే రీతిలో అది శ్రమైన కష్టమైన మనం చేసినప్పుడు అది దీవించబడద్దు కానీ మన సొంత ప్రార్థన విధానంలో మనం చేసినప్పుడు అది ఖచ్చితంగా దేవుడి నుంచి దీవెన రాదు కాబట్టి దేవుని బిడ్డలైన వారు దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని చిత్తం ప్రకారం జరిగించాలి కానీ మన ఇష్టానుసారంగా చేసి ఏదో కొంచెం మనకు ఇది ఉందని పలుకబడి ఉందని మనం ఏదో చేద్దామనుకుంటే అది దేవుడికి అంగీకారమా కాదా మనం చేసే ప్రతి పనులు కూడా దేవునికి అంగీకారమా కాదా అని అందుకే ప్రతిష్ఠిత వస్తువులు కూడా మరి ముట్టుకోకూడదు ఎవరు యాజకులు తప్ప ఎవరు ముట్టుకోకూడదు ఆ ప్రతిష్ఠిత వస్తువులు వారు చెరకెళ్ళినప్పుడు బబ్బులోని తీసుకెళ్ళిపోయినప్పుడు బెల్సజర్ రా ప్రతిష్ఠిత వస్తువులు ద్రాక్షారసం పోసి విందులో ఉపయోగించినప్పుడు దేవుని ఉగ్రత ఆ బెల్సజ మీదకి వచ్చి ఆ రోజే హతుడైనట్టుగా ఆయన రాజ్యం ఆ రోజు పోయినట్టుగా కూడా మనం చూస్తాం మరి ఆ ప్రతిష్ఠిత వస్తువులు అహరోను కుమారులు వెళ్ళే సర్దాలి ఆ నిబంధన మందసాన్ని వారు తీసుకుని వెళ్తున్నప్పుడు వారు సంచారం చేసిన అరణ్య యాత్రలు వారు సంచారం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు అంత కప్పేసేసి దాని మీద తెరలన్నీ అన్నీ సర్దేసేసి వేరే చోటుకెళ్ళేటప్పుడు అన్నీ సర్దేసి తెరలు కప్పేసేసినాక మరి లేవీలైన వారైనా సరే అట్ని కనురప్పిపాటు కూడా చూడకూడదు వారు మోసుకెళ్ళాలి అన్నీ కప్పేసినాక వారు మోసుకెళ్ళాలి తప్ప వారు వెళ్ళిపోయి వారు వారు ఓపెన్ చేసి చూడటం వాళ్ళు సర్దటం అలా చేయకూడదని అక్కడ రాయబడి ఉంది కాబట్టి దేవుని బిడ్డలైన వారు దేవుని విషయాల్లో ఇష్టానుసారంగా కాదు కానీ భయభక్తుల్లో వణకుతో భయంతో దేవుని కార్యాలని దేవుని విధానంలో చేసినప్పుడు దేవుని చేత దీవించబడతాం దేవుని కార్యాలు దేవుని విధానం మన సొంత విధానంలో చేసినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని రాకపోగా శాక్ మీద విషయంలో వస్తుంది కాబట్టి దేవుని బిడ్డల మీద గ్రహించుకుని దేవుని కార్యాలలో భయముతో మణకుతో భయభక్తులతో దేవుని మంది నుంచి చేసే చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా భయభక్తులతో దేవుని కార్యాలు చేయాలి కానీ మన ఇష్టానుసారంగా మనం యాజకులైన విశ్వాసులైనా ఇష్టానుసారంగా శరీరంతో ఏదో చేసేద్దాం అనుకుంటే ఏమీ చేయలేం దాని వలన ఉపయోగం కూడా ఏమీ లేదు దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని కార్యాలు దేవుని విధానాల్లో జరగాలి భయభక్తుల్లో దేవుడు ఉంటున్నాడు చూస్తున్న భయభక్తులు మనం కార్యాలు చేసినప్పుడే దీవించబడతాం అట్టి కృప వాక్యం టెన్ బిడ్డలకి దేవుడు దయచేయను కాక దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రార్థించుతాం ప్రీతండ్రి పరిశుద్ధుడు మీకు వందనాలు ఇదిగో ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రభ అనేకల హృదయాల్లో మీరు కార్యం చేసి నీ కార్యాలు భయభక్తులతోనూ చిత్త ప్రకారం నీవెన్నుకున్న విధానంలోనే జరగాలి కానీ ఎవరిష్టాంశానికి వారు చేసేది కాదు ఇది నీవు చూస్తూ సహించేది కాదు కానీ ప్రభా మేమే భయభక్తులతో నీ విషయాల్లో కార్యాలు చేయటకు ఆయన ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ సన్నిధిలో భయం అణుకున్నట్లు భయభక్తులు కలిగి ఉన్నట్లు భయంతో నువ్వు మణువుతో నేను సేవిస్తూ నిజేత దీవించబడే కృప కలిగి సహాయం చేయండి ప్రతిబిడ్డ వాక్యం అనేకులు ఉంటకు ఈ వాక్యంపై అభిషేకం ఉంచండి ప్రభావ పోరాటంతో కాకుండా ఇష్టపూర్వకంగా నీ కార్యములు చేయనట్లు దేవాస్తోత్రం ప్రభ నీ వాక్యం కూడా ఆ విధంగా ఇష్టపూర్వకంగా చేసి ఆశ్రయించబడినట్లు మా పట్ల కృప చూపండి మీరే నాయన స్తోత్ర వాక్యాన్ని అనేకలు వింటకు మార్గం తెరిచి బిడ్డలు నిండడానికి ఆశ్రయించమని మీరే గంత మహిమ ప్రభావం దేవ హృదయాల్లో మీరు కార్యం చేసి నీ కార్యం నీ మార్గంలో నీ విధానంలో చేయటకు వారికి నేర్పించమని ఏ స్పరిశుద్ధామని బట్టి అడిగి కొంచెం పరమ తంచి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను కాక దేవుడి కృప మీకు తోడైండు కాక ఆమె